మానవ హక్కుల నివేదిక మహాసభలను విజయవంతం చేయండి. నిజామాబాద్ లో ఈ నెల 17-18 తేదీల్లో జరగనున్న మానవ హక్కుల నివేదిక 9వ మహాసభలకు మానవతావాదులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యుడు ముఖ్యర సంపత్ కుమార్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మహాసభలకు సంబంధించిన కరపత్రాన్ని స్థానిక అంబేద్కర్ చౌరాస్తాలో ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆయన శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరి సంక్షేమం కోసం రాజ్యాంగం హక్కులు కల్పించిందని అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం, వాటి విస్తృతి కోసం, వాటి సంఘటిత కోసం మానవ హక్కుల వేదిక కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ బండా సంధ్యారాణి, నాయకులు కొండయ్య, కుమరయ్య, మూరపల్లి సుధాకర్, బత్తుల చంద్రమౌళి, యనగందుల శంకర్, హసన్, కొత్తపల్లి అశోక్, చెంచల గణోష్, పోలోజ్ రాజ్ కుమార్, గుంటా రాజు, రాయకుంట రాజయ్య తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా ఈ సభలకు హాజరై సభలను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. భారత రాజ్యాంగాన్ని కాపాడడంలో ప్రతి పౌరుడు కూడా మరి ముందుండాలి. ఎందుకంటే మనిషిగా మనం సమాజంలో మనుగడ సాగించడానికి భారత రాజ్యాంగం మనకి ఎన్నో హక్కులు ఇచ్చింది. ఆ హక్కుల్ని కాపాడుకోవడం కోసం మనమందరం కూడా మరి ఉద్యమించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. అందుకే ఈ నెల 17-18 జరిగినటువంటి జరగబోతున్నటువంటి నిజామాబాద్ సభల్ని మీరందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై భీమ్. మానవ హక్కుల వేదిక స్పందిస్తుంది, అక్కడ తక్షణం వాడి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తుంది, ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేస్తుంది, విజ్ఞానవంతులు చేస్తుంది, చైతన్యవంతులు చేస్తుంది, అవసరమైన కార్యాచరణ రూపొందించుకొని హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేస్తుంది మానవ హక్కుల వేదిక. ఆ హక్కుల వేదికను మనం బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. హుస్నాబాద్ ప్రాంతంలో మన సిద్దిపేట జిల్లాలో కూడా మనం ఈ హక్కుల వేదిక ఒక జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేసుకొని హక్కుల పరిరక్షణ కోసం మనం అంతా కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను అభిప్రాయపడుతూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. జై భీమ్.